49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకరిని ప్రేమించి మరొకరితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. పెళ్లికి అంతా సిద్ధం చేసుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని తన ప్రియురాలకి జలకిద్దామని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రియుడి ప్రయత్నం బెడిసి కొట్టింది. సీన్ కట్ చేస్తే ప్రస్తుతం కటకటాల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు సదరు ప్రియుడు. ఇందుకీ ఈ సీన్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్ వేయండి. ప్రేమిస్తే పెద్దలను ఒప్పించి, అవసరమైతే ఎదిరించి పెళ్లి చేసుకోవాలి. అంతేకాని ఒకరితో ప్రేమ వ్యవహారం నెరిపి మరొకరితో పెళ్లి పీటలెక్కితే ఇక ఆ ప్రేమకు అర్థమేముంది? అందుకే ఆ ప్రియురాలు సదరు పెళ్లికి అడ్డుపడింది. మరో యువతి జీవితం నాశనం కాకుండా కాపాడింది. పెళ్లి పీటల మీదనే ప్రియుడి చేతికి సంకెళ్ళు పడేలా చేసింది. ఇంకాస్త వివరంగా ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే మిగతా కథ కూడా చూద్దాం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన యువతితో కౌటాలకు చెందిన సాయి అనే యువకుడు వివాహానికి సిద్ధమయ్యాడు. మరికొద్ది క్షణాల్లో వివాహం జరుగుతుంది అనగా పోలీసులు రంగంలోకి దిగి పెళ్లి అడ్డుకున్నారు. అయితే పెళ్లి మండపంలో ఏం జరుగుతుందో అక్కడున్న వారికి అస్సలు అర్థం కాలేదు. తీరా సదరు ప్రియురాలు సాయి భాగోతం గురించి బట్టబయలు చేయడంతో పెళ్లివారు అవాక్కయ్యారు. ఎంతో మంచివుడని కలరింగ్ ఇచ్చిన సాయి అసలు రూపం బయటపడడంతో పెళ్లికి వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు చెందిన సాయి తన చెల్లెలి స్నేహితురాలను గతంలో ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. అయితే సాయి దుర్బుద్ధి గురించి తెలియని ఆ అమాయక యువతి అతని మాటలను నమ్మేసింది. పెళ్లి చేసుకుంటాడని ఎన్నో కలలు కంది. కానీ సాయి నిజస్వరూపం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించింది. ఏడడుగులు నడుస్తానని మాటలతో నమ్మించిన సాయి తీరా కట్నానికి ఆశపడి మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ప్రియుడి పెళ్లి గురించి తెలుసుకున్న ప్రియురాలు పోలీసులను ఆశ్రయించింది. సాయి నాటకాల గురించి పూసగుచ్చినట్లు వివరించింది. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. వెంటనే పెళ్లి మండపానికి బయలుదేరారు. పెళ్లి మండపంలోకి ప్రియురాలు ఎంట్రీ చూసి సాయి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. క్షణాల్లో అతగాడికి సీన్ అర్థమైపోయింది. నోట మాట రాక అలా మూగవాడిలా ఉండిపోయాడు. పోలీసులు తమదైన శైలిలో ఎంటర్ అయి సాయిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి స్టైల్లో ప్రశ్నించేసరికి అసలు నిజం కక్కేశాడు. దీంతో అతన్ని అరెస్టు చేశారు పోలీసులు. తాళి కట్టడానికి ముందే పెళ్లి ఆపేయడంతో పెళ్లి కూతురి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తీరా పెళ్లి జరిగిన తర్వాత అసలు నిజం బయటపడితే ఘోరం జరిగుండేది. కానీ తనలా మరో ఆడకూతురు బలవ్వకూడదని సాయి ప్రియురాలు రైట్ టైంకి పెళ్లిని ఆపేసి ఆ కన్నవారు బాధపడకుండా ఆపగలిగింది.